ఏఎస్ రవికుమార్ చౌదరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, అందరికీ నమస్కారం అండి. సముద్ర, వన్ ఆఫ్ ద మై జాంజిగిరీ. వీడు పొట్టుడే కానీ మొత్తం చూసరికి అందరు గట్టుకోవడం తీసుకొచ్చాడు, అందరు గట్టుకోడు వచ్చారు. సముద్రంలో ఈదిన, ఏటికి ఎదురుదిన బయటకు వచ్చి చక్క ఇలా నవ్వుతూ ఉంటాడు. అదే తన ఆస్తి, అదృష్టం కూడా అది మాకు లేదు. మేము టెన్షన్ పడ్డాం. సరే, అందరూ సినిమా గురించి చెప్పారండి. ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ వేదిక మీద ఉన్న మేమందరం ఇప్పటి నుంచి కాదండి, ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి గుంటూరు బ్యాచ్ అనాలి యాక్టర్లు దీన్ని. అందరూ మంచి ఫ్రెండ్స్, అరమరికలు ఉండు. ఈ కథ నేను విన్నాను, అసలు ఫస్ట్ టైటిల్ నాకే చెప్పాడు ఫోన్ చేసి, అన్న రామ జన్మభూమి ఎలా ఉందని ఆలోచించుకుంటా రిజిస్టర్ చేశాను, అలాగే చేశాను అని చేసేసాక చెప్పాడు. సరే అండి, నేను రామ జన్మభూమి ప్లేస్కి వెళ్ళాను, అంటే ఆ రామ జన్మభూమి కాదు, తన షూటింగ్ ప్లేస్కి. అక్కడ నిజంగా నాకు రామ జన్మభూమి అనుభూతి ఎలా వచ్చిందో ఒక్క నిమిషం చిన్న ప్రజెంటేషన్ చెప్తాను. నేను మా నారా శివనాగన్నయ్య ఇద్దరిని రమ్మన్నాడు లొకేషన్కి. ఒకసారి వెళితే చాలా కోలాహలంగా ఉంది, బయట పోలీస్ వ్యాన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ వెహికల్స్ ఉన్నాయి, మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఏదో ఉన్నట్టున్నారు బాబు అనుకున్నాం. అది సినిమాలో షూటింగ్ సమ్ హోటల్లో. చాలా అంటే గవర్నమెంట్ అందరినీ పిలిచి క్వశ్చన్ చేస్తూ ఉంటుంది, ఎమ్మెల్యేస్ని మినిస్టర్స్ని అందరినీ, సీఎంతో సహా అందరూ ఉంటారు. చాలా హడావుడు ఉండదు, చాలా టెన్షన్గా ఉంటుంది. ఇప్పుడు వాతావరణం అనుకున్నాను నేను శివ, అక్కడ వాతావరణం ఎలా ఉందంటండి? నేను ఏమో చాలా టెన్షన్గా ఉంటాడు మనిషి, ఇంకోటి కొద్దిగా పెళ్ళిలాగా ఉంది ఇక్కడ బయటికి. సరే, నేను శివన్న లోపలికి వెళ్ళగానే మాకు నిజంగా హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. హనుమంతుడు అంటే మావాడికి హనుమంతుడు, దొరైరాజు అన్న రెండన్నారే నిజంగా అండి. సీన్ పేపర్ పట్టుకొని చూసుకుంటున్నాడు, మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఎలాగ సేమ్ మళ్ళీ అదే మ్యూజిక్ గుర్తొచ్చింది. కొంచెంసేపు సరదాగా. సరే, ఆ తర్వాత లోపలికి వెళ్ళాం, వానర సైన్యం కనిపించింది. వానర సైన్యం అంటే మా సముద్ర అసిస్టెంట్స్ వెంకటేష్ అండ్ మన అతనుడు గుండడు ఉంటాడు అలావుగా, మహేంద్ర శర్మ. సేమ్ మళ్ళీ మ్యూజిక్ అక్కడ స్టార్ట్ అయింది. సరే, లోపలికి వెళ్ళాం, రావణ సైన్యం ఉంది అక్కడ. రావణ సైన్యం ఎవరంటే మన ప్రొడ్యూసర్స్, ఒక్కొక్కళ్ళు మంచి క్యారెక్టర్లో ఉన్నారు. ముఖ్యంగా మా కోటసా గారు నిండుగా ఉన్నారు, ఏరి కోటసా గారు అక్కడ ఉన్నారు. అందరూ ఇంటిని పట్టుకొని ఏమన్నా బడ్జెట్ చూసుకుంటున్నారనుకున్నా, కాదు, డైలాగ్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ ఉన్నారు. ఆ వానర సైన్యంతో డిస్కస్ చేస్తూ కూల్గా కనిపించాడు రాముడు. మళ్ళీ మ్యూజిక్ ఇలా ఉందండి, అక్కడ ఇలాగే ఉంది. సరే, బాగుంది కదా అంటే కొంచెం మధ్య కొంచెం బయటకు వస్తే లక్ష్మణుడు కనిపించాడు అక్కడ, మా గోపి. ఆ భోజనాల కార్యక్రమాలు ఏంటి, కాల్ ఎవరికి పంపించాలి, పేటీఎం ఎవరికి చేయాలి, గూగుల్ ఎవరికి చేయాలి, మ్యూజిక్ పని లేదు అక్కడ, అంత ఇదే పని. తను నిజంగా లక్ష్మణుడే, నాకు అలాంటి తమ్ముడు ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. యు ఆర్ వెరీ లక్కీ ఫెలో. ఇదంతా అయిపోయింది, బాగుంది కదా, 90% సూపర్గా ఉంది అట్మాస్ఫియర్. నిజంగా రామ జన్మభూమిలో లక్ష్మణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, వానర సైన్యం ఉంది, రావణ సైన్యం ఉంది, ఏదో మిస్ కొడుతుంది అనుకుంటే సీత గారు ఇక్కడ అన్న కరెక్ట్గా ఉదయం వచ్చేసారు. అప్పుడే మళ్ళీ మ్యూజిక్, అదే మ్యూజిక్ వేస్తే మళ్ళీ బాగా రిపీట్ అప్పుడు అవుతుంది. ఆమె చూసాను, ఇదేంటో నిజంగా ఇట్లా ఉంది ఏంటి అనుకుంటే, ఇంకా ఏదో వెళ్తేగా ఉంది అంటే ఇంకొక 5 సెకండ్స్ లావాడు వెనక లవ్ కోసం వచ్చేసారు, ఇద్దరు పిల్లలు వచ్చేసారు. ఆ రోజు గుర్తుందా? నిజం అండి, నిజం చెప్తున్నాను. మీ అందరూ ఉన్నారు కదా ఆ రోజు, అరే ఏం నిజంగా ఫ్యామిలీ మొత్తం ఉంది ఇక్కడ అనుకుంటాం. ఇదే బాగానే ఉంది. ఇంకోటి ఇటు పక్క చూస్తే మళ్ళీ షాక్ అయ్యాను, రామదాసుడు కబీర్ దాస్. ఆ కబీర్ దాస్ మా కదిరి బాహ్య రూపంలో అక్కడ ఉన్నాడు, మళ్ళీ అదో క్యారెక్టర్ ఉంది అక్కడ. సరే, అందరూ ఉన్నారు బాగున్నారు అనుకుంటే ఇంక వెళ్ళిపోదాం అనుకుంటే లాస్ట్కి వచ్చాడు వాల్మీకి మహర్షి. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి లాగా మా వరంగల్ సిరిన్న ప్రత్యక్షం అండి అక్కడ. వరంగల్ సిరిన్న ఒకసారి స్టేజ్ మీద రండి, రండి ప్లీజ్. మీరు మొహం పడతారేంటి, మాకు ఎంతో సహాయం చేసి మాకు ఎప్పుడు అన్ని వేళ అన్నదండ మా వరంగల్ సిరిన్న, మంచి సింగర్, కాబోయే మ్యూజిక్ డైరెక్టర్ కూడా అండి, ఆల్రెడీ కమిటీ అయ్యాడు సముద్ర చెప్తాడు అది. సో ఈ విధంగా మర్చిపోయి ఈ సినిమా సాంగ్స్ అనేవి విన్నానండి, తీసుకెళ్ళి నాకు వినిపించాడు. ఆల్మోస్ట్ 1.5 మంత్ అవుతుంది, చాలా చాలా బాగున్నాయి. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ టు. ఇలా అంతా టోటల్గా రామ జన్మభూమి మయమైపోయింది అక్కడ, అందరూ ఉన్నారు. ఇంకా నేను ఏదో అరగంట నుండి వెళ్ళిపోతాం అనుకున్నోడిని ప్యాకప్ దాకా వెయిట్ చేసా, దేనికి, శూర్పణకని వస్తేమో అని. శూర్పణక కోసం వెయిట్ చేసా, అంటే ఐటెం గర్లు ఏమైనా ఉంటారేమో అని. శూర్పణక మాత్రం మిస్ అయ్యా, ఉందా శూర్పణక సినిమాలో?
లేదంట. అయితే ఇది ఒరిజినల్ రామ జన్మభూమి. ఓకే, చాలా కష్టాలు ఉన్నాయండి సముద్రకి. సినిమా తప్ప వేరే వ్యాపకం తెలియదు, చెప్తే బాగోదు, నాకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. ఆల్మోస్ట్ ఈ రోజుల్లో గుంటూరు జిల్లా గుంటూరు పక్కన 27 ఎకరాలు పోగొట్టుకుంటుండే మామూలు విషయం కాదు. అదే తాగేసో తన్నలాడో లేదా వేరే వేరే వ్యాపకాలు కాదు, ఓన్లీ సినిమా కోసం పోగొట్టాడు. మళ్ళీ అంతకంత సినిమాలో రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎన్ని పోగొట్టినా ఎన్ని చేసినా ఇంట్లో ఆడది సపోర్ట్ లేకపోతే మన మైండ్ బ్లాక్ అయిపోతుంది. అలాంటి నిజంగా ఆ మహాతల్లి మా వదినమ్మ సీతమ్మ లాంటి మా వదినమ్మ కూడా నిజంగా కంగ్రాట్స్ చెప్తున్నాను వాడికి అంత అండగా ఉన్నందుకు. అలాగే మా లవకుశులు ఇద్దరికి, అలాగే మా ఫ్రెండ్ సర్కిల్లో ఎప్పుడు మేము అప్పుడు ఆల్మోస్ట్ 2-3 డేస్ కలుస్తూ ఉంటాం ఈ సినిమా గురించి. ఈ సినిమా కాదు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఓకే సముద్ర జై, చూసాను ఆ రోజు ఒక సీన్లో నిన్ను. ఇదే లొకేషన్ కాదండి, మర్చిపోయాను, చిన్న సినిమాలు కూడా మీరు చూస్తే అన్ని పెద్ద పెద్ద లొకేషన్స్, అక్కడ కోకాపేట దగ్గర అదొక బీభత్స లొకేషను, ఆ హోటల్ ఒక లొకేషను, ఎవరైనా పట్టుకుంటున్నారు తెలియదు, జనం ఏమో బీభత్సంగా ఉంటున్నారు, నా సినిమాలో లేరు అంతమంది. ఇది జూనియర్స్ గినియర్స్ బ్రహ్మాండంగా ఉన్నారు, గోపిజం ఆ పనిలో ఉంటున్నాడు, మనోడే కూల్గా ఉంటున్నాడు, చాలా కూల్గా ఉంటున్నాడు. వన్స్ అగైన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ద ఆల్ ద టీమ్, ఎస్పెషల్లీ వెంకటేష్, మహేంద్ర, కోడెట్ అని మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ పాసింగ్ టు శివనాగన్న. థ్యాంక్ యూ రవికుమార్ చౌదరి గారు.